రమేష్ పనిచేస్తున్న మెకానిక్ షాప్ దగ్గరికి పేద కోడలు అనామిక వచ్చింది. అనామిక, నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే, మీతో మాట్లాడాలని వచ్చాను. నేను రాత్రికి ఇంటికి వస్తాను కదా, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఇక్కడ షాప్ దగ్గర మాట్లాడుకోవటం ఏం బాగుంటుంది చెప్పు. మనం ఉంటున్న ఆ చిన్న ఇంట్లో మాట్లాడుకునే అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఎక్కడ అత్తే వాళ్ళు వింటారనే కంగారు తప్ప. సరేలే, ఇప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళు, పనులన్నీ చేసుకొని సాయంత్రం కూరగాయలకని చెప్పి పార్క్ దగ్గరికి రానామిక, అక్కడికి నేను వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇలా షాప్ దగ్గర మాట్లాడుకోవటం బాగుండదు. మళ్ళీ పార్క్ దగ్గరికి ఎందుకు చెప్పండి, ఇక్కడే చెప్తాను. మీ ఓనర్ని 50,000 అప్పుగా అడగమని చెప్పాను కదా, అడిగారా? లేదనామిక, ఆయన ఇవ్వడు, ఆయన సంగతి నాకు తెలుసు కదా అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ బైక్ని రిపేర్ చేయటం మొదలు పెడతాడు. ఇక చిన్నపాటి డాబా ఇంట్లో టీవీ చూస్తున్న భర్త ప్రసాద్ దగ్గరికి భార్య శారద వచ్చింది. తేండం, టీవీ చూడడం, ఈ రెండేనా మీరు చేసేది? ఇల్లు రావడం కూడా చేస్తున్నాను కదా శారద, మర్చిపోయినట్టున్నావు. చాలే, ఇలా వంకరగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నువ్వెప్పుడూ శాంతంగా నాకు కనబడలేదులే శారద. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఏదైనా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదండి. ఇంతకాలం చేశాను కదే, ఇప్పుడు నాకెందుకో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఆయన కొడుకు ఒక్కడ సంపాదన మీద ఇల్లు మొత్తం నడవాలంటే ఎంతో కష్టంగా ఉంది, ఆ విషయం మీకు తెలుసా? అందుకే కదా కోడలు అనామిక ఏదైనా పనికి వెళ్తానని చెప్తుంది, అందుకు మాత్రం నువ్వు ఒప్పుకో. ఒప్పుకోనండి, ఇంటి పట్టునుండే కోళ్ళలో అత్త కనికి మెనుగు ఉంటుంది, అదే సంపాదించే కోళ్ళలో అని శారద చెప్పేలోపే ప్రసాద్ మధ్యలో కల్పించుకొని, అత్తను సాధిస్తుందని వేధిస్తుందని అహంకారం వస్తుందని అంటావు, అంతేనా శారద? మొమ్మాటికి అంతేనండి అని అంటూ ఉండగా శారద ఫోన్ రింగ్ అవుతుంది. శారదని చూస్తుంది. కొడుకు ఫోన్ చేస్తున్నాడేంటి? మాట్లాడు శారద, కొడుకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఏమో అని చెప్పగానే శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బాబు రమేష్, చెప్పరా. అమ్మా, నాన్న ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉండకుండా మీ నాన్న ఎక్కడికి పోతాడు బాబు? అయితే ఫోను నాన్నకు సరివ్వు. ఇస్తున్నాను, మాట్లాడు బాబు అని చెప్పి ఫోన్ని ప్రసాద్కిస్తుంది శారద. ఫోన్ తీసుకుని ప్రసాద్ బయటకొస్తాడు. గుమ్మం వైపు చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు బాబు. ఈ అత్తాకోడలు ఏమన్నా అనుకున్నారా నాన్న, అనామిక షాప్ దగ్గరికి వచ్చింది? బాబు రమేష్, ఇంటి ఖర్చులతో పాటు పెరుగుతున్న పిల్లల ఫీజులు కట్టడం కష్టమని, నీ ఒక్కడి సంపాదన సరిపోదని, కోడలు అనామిక కూడా ఏదైనా పని కానీ చిన్నపాటి వ్యాపారం కానీ చెయ్యాలని ఆరాటపడుతుందిరా. అందుకు అమ్మ ఒప్పుకోదు కదా నాన్న. ఒప్పుకుంటే మీ అమ్మ శారద ఎలా అవుతుంది బాబు అని మాట్లాడుకుంటూ ఉండగా శారద నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వస్తుంది. బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ప్రసాద్ని చూస్తుంది. ప్రసాద్ కూడా శారదని చూసి, మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని మీ అమ్మ గుమ్మం దగ్గర దొంగలా దాక్కొని మరీ ఏంటంది, ఏం చెయ్యాలన్నది, మనం రాత్రికి డాబా మీద మాట్లాడుకుందాంలే బాబు అని ఫోన్ పెట్టేసి గుమ్మం దగ్గర ఉన్న శారద దగ్గరికి వస్తాడు. పేద కోడలు అనామిక రిచ్ ఇంట్లోని హాల్లో బిక్కుబిక్కుమంటూ నిలబడి అయోమయంగా ఇంటిని చూస్తూ ఉండగా తన ఫ్రెండ్ అమృత వచ్చింది. అనామికని చూసి అమృత చాలా సంతోషపడింది. అనామిక, నన్ను లాగపెట్టి ఒక్కడ కొట్టవే. ఎందుకే, ఇది కల కాదు అమృత, నిజమేనే, నేను నీ దగ్గరకు వచ్చాను. నీ చేతి దెబ్బ తింటే కానీ ఇది నిజమనే క్లారిటీ నాకు వచ్చేలా లేదు. పోనీలేవే, నిన్ను కొట్టడం కంటే నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాను, అప్పుడైనా నీకు ఇది కల కాదు నిజమని నమ్మకం వస్తుంది అని చెప్పి అనామిక హాల్లో నుంచి గుమ్మం దగ్గరికి వస్తుంది. ఇక అమృత చిన్నగా నవ్వుకుంటూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అనామిక దగ్గరికి వస్తుంది. అలిగింది చాలేవే, పద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అనామికాని తీసుకొని తిరిగి హాల్లోకొచ్చింది అమృత. ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. చెప్పవే, ఏం తీసుకుంటావు? ఇస్తే 50,000 రూపాయలు అప్పుగా తీసుకుంటాను. జోక్ బాగుంది, నేను అడిగేది టీ కాఫీ ఇలా ఏ తీసుకుంటావు అని. నాకు టీ కాఫీలేమి వద్దు అమృత, 50,000 కావాలి. అను, సీరియస్గా అడుగుతున్నావా? అవునే, నీతో నేను ఎప్పుడైనా జోక్ చేస్తానా? చెప్పు, నాకు 50,000 కావాలి. ఇప్పుడు ఈ చలికాలంలో క్రిస్మస్ వస్తుంది కదా, స్టార్స్, కేక్స్, క్రిస్మస్ ట్రీస్
ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టి నేను అమ్ముదాం అనుకుంటున్నానే. ఎన్నో షాపులున్నాయి కదా, నీ దగ్గర కొంటారని నువ్వెలా అనుకుంటున్నావు? ఏమే, ఏదో చిన్న ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచనని ప్రయత్నం చేయాలి కదా. ఆలోచన బాగుంది, ఒక్క నిమిషం ఉండు, వెళ్ళి మా అత్తని అడుగుతాను అని చెప్పి అక్కడి నుంచి బెడ్రూంలో ఉన్న తన అత్తగారు అపర్ణాదేవి దగ్గరికి వచ్చింది. ఏమిటే కోడలా, ఇలా వచ్చో? నా ఫ్రెండ్ అనామిక వచ్చింది. నేను వెళ్ళి కడుక్కోమని నీళ్ళు, తుడుచుకోవడానికి టవలు, తినడానికి టిఫిన్ లాంటివి చెయ్యాలా? అయ్యో అత్తయ్య, అది కాదు నా ఉద్దేశం. తనకి 50,000 అప్పు కావాలంట, ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటానని అంటుంది అని అమృత అపర్ణాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు హాల్లో ఉన్న అనామికకి వినబడుతూ ఉంటాయి. అమ్మో, అమృత వాళ్ళ అత్తయ్య కూడా మంచి మాటకారే అని అనుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. 50,000 ఇస్తాను, షూరిటీ కింద ఏం పెడుతుంది, అలాగే మిత్తి 100కి 10 రూపాయలు, 50,000కి 5,000 మిత్తి. గుడ్డు, వెళ్ళి ఈ విషయం నీ ఫ్రెండ్ అమృతకు చెప్పు అని అనగానే అమృత అక్కడి నుంచి బయలుదేరింది. హాల్లో ఉన్న అనామిక అపర్ణాదేవి మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమృత హాల్లోకి వస్తుంది కానీ అనామిక ఎక్కడా కనిపించలేదు. వెళ్ళిపోయినట్టుంది అనామిక అని అనుకుని అమృత బాధగా సోఫాలో కూర్చుంటుంది. అనామిక రోడ్డు మీదున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ పక్కన బైక్ ఆపి ఫోన్లో మాట్లాడుతున్న రమేష్ ఓనర్ మనోహర్ చూస్తాడు. అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, నువ్వేంటమ్మా ఇక్కడ? సారీ అండి, నేను మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు. నేను నీకు తెలియదులేమ్మా, కానీ నువ్వు మాత్రం నాకు తెలుసు. నువ్వు మా రమేష్ భార్యవే కదా, పేరు అనామిక కదా. అంటే మీరు మా ఆయన పనిచేస్తున్న మెకానిక్ షాప్ ఓనర్ గారా? అవునమ్మా. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు అని అడగగానే అనామిక తను చేద్దామనుకుంటున్న వ్యాపారం గురించి, కావాల్సిన పెట్టుబడి గురించి మనోహర్కి చెప్తుంది. అదంతా విని, సరేనమ్మా, నీకు కావాల్సిన 50,000 నేనిస్తాను, ఇది మన మధ్యనే ఉండాలి, వడ్డీ ఏం వద్దు, చెప్పిన టైం వరకు తీసుకున్న 50,000 ఇవ్వు, అంతే చాలు అని చెప్పగానే అనామిక చాలా సంతోషపడుతుంది. మనోహర్ ఆ పక్కనే ఉన్న ఏటీఎం దగ్గరికి వెళ్ళి 50,000 రూపాయలు విత్డ్రా చేసుకుని వస్తాడు. ఆ డబ్బుని అనామికకి ఇస్తాడు. అనామిక ఆ డబ్బుల్ని తీసుకుని కృతజ్ఞతగా మనోహర్కి నమస్కరిస్తుంది. అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వస్తుంది. ఆ డబ్బుల్ని బీరువాలో పెడుతుంది. శారద ఆ డబ్బుల్ని చూస్తుంది. అంత డబ్బు కోడలకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ అప్పు తీసుకొచ్చింది అని అనుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అనామిక తను పెట్టాలి అనుకున్న వ్యాపారం గురించి చెప్తుంది. నువ్వు చెబుతుంది బాగానే ఉంది కోళ్ళ, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ అబ్బాయి వాళ్ళ ఓనర్ దగ్గర అడిగి తెచ్చాడత్తయ్యా అని చెప్పగానే రమేష్ ఒక క్షణం పాటు కంగారు పడతాడు. తననే కోపంగా చూస్తున్న తల్లిని చూసి రమేష్ తలదించుకుంటాడు. అది చూసి అనామిక లోపల నవ్వుకుంటుంది. మమ్మీ, నేను చెల్లి నీకు హెల్ప్ చేస్తాం. అవును కోళ్ళ, నేను నా మనవడు మనవరాలు కూడా నీకు సాయం చేస్తాం. నేను కూడా చేస్తాను కోళ్ళ, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమి లేదులే అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. ఇక తెల్లవారితే క్రిస్మస్. ఆ రోజు రాత్రి పేద కోడలు అనామిక, పిల్లలు హరీషు భవ్య శారదా ప్రసాదులు సహాయం చేస్తూ ఉంటారు అనామికకి. పేద అనామిక రోడ్డు మీద ఒక చిన్నపాటి కొట్టు పెట్టుకుంటుంది. రండి బాబు రండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్కి కావలసినవన్నీ మా దగ్గర తక్కువ ధరకే దొరుకుతాయి. రోడ్డు మీద ఉందని ఆలోచించకండి, మా కొట్టు దగ్గరికి రండి, కేక్ని చూడండి, ఫ్రెష్గా ఉంటేనే తీసుకుని వెళ్ళండి అని అనామిక చెబుతూ ఉంటుంది. ఆ కొట్లో పిల్లలు హరీషు భవ్యలు స్టార్స్ని అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. శారద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. రమేష్ ఏమో ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. ప్రసాదు క్రిస్మస్ ట్రీస్ని అమ్ముతూ ఉంటాడు. చలికాలంలో పిల్లలతో తన అత్తమామలతో పేద కోడలు అనామిక అమ్మిన క్రిస్మస్ సామాన్లేమీ మిగల్లేదు, అన్నీ అమ్ముడిపోయాయి, డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఏమో అనుకున్నాను కోళ్ళ, నీ ఆలోచన బాగా పనిచేసింది. పెట్టిన 50,000 రూపాయలకి 100,000 రూపాయలు లాభం వచ్చింది, ఈ డబ్బులతో ఏం చేస్తావు? అత్తయ్య, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, చాలామంది కైట్స్ ఎగరేస్తూ ఉంటారు, నేను కూడా అదే పెడదామని అనుకుంటున్నాను. ఆలోచన బాగుంది కోడలా, నీకు మా అందరి సపోర్టు ఉంటుంది అని చెప్పి
డబ్బులు మొత్తం అనామికకిస్తుంది శారద. ఇక అనామిక 50,000 రూపాయలని తీసుకెళ్లి అడిగిన వెంటనే సహాయం చేసిన మనోహర్ని కలిసి అతనికి ఇస్తుంది. అంతేకాదు తన వ్యాపారానికి సహాయం అందించినందుకు కృతజ్ఞతగా మనోహర్కి నమస్కారం పెట్టి తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. అది పున్నమి రాత్రి కావటంతో ఆకాశంలో చంద్రుడు చాలా అందంగా చల్లగా ఉండటంతో మందారపల్లి గ్రామం ప్రశాంతంగా పడుకుని ఉంది. మట్టింట్లో నుంచి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ శారద, ప్రసాదు, రమేషు, అనామిక, పిల్లలు హరీషు, భవ్యలు బయటకొస్తారు. ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఏడుస్తూ ఉంటారు. శారద కన్నీళ్లు తుడుచుకొని పిల్లలకు ముద్దు పెడుతుంది. హరీషు, భవ్యలు చెరుకు దిక్కున చెరుకు కాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వద్దు నానమ్మ, మమ్మల్ని వదిలిపెట్టి అమ్మ చెప్పినట్టుగా కొండ మీదకి వెళ్ళొద్దు, లోయలోకి దూకి చచ్చిపోవద్దు. అవునానమ్మా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, చచ్చిపోవద్దు అని అంటూ ఉంటారు. పిల్లలు ఆ మాటలంటూ ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏడుపొస్తుంది. చాలా బాధేస్తుంది. అనామిక ధైర్యం తెచ్చుకుని శారద దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుంటుంది. అత్తయ్య, మీకు చెప్పింది గుర్తుంది కదా, 100 కోళ్ళ కొండ మీదకెళ్ళి అక్కడి నుంచి లోయలోకి దూకి చచ్చిపోవాలి, వెళ్తున్నాను కోళ్ళ అని చెప్పి శారద చంద్రుడి వెలుగులో కనిపిస్తున్న మట్టిదారి వెంట కొండవైపు నడుస్తూ ఉంటుంది. మావయ్య, మీరు బయలుదేరతారా, ఆయన్ని వెళ్ళమని చెప్తారా? లేదు తల్లి, నేనే బయలుదేరతాను. ఎక్కడికెళ్లాలో మీకు గుర్తుంది కదా మావయ్య? ఉంది కోళ్ళ, పారుతున్న సెలయేట్లో ఈత కొట్టుకుంటూ వెళ్తా ఉండాలి, ముసలి దాడి చేసినా సంతోషపడాలి, విషపాము వచ్చి కాటేసినా ఆనందపడాలి, మొత్తం మీద ఎట్టాగైనా చనిపోవాలి అని బాధగా పిల్లలకి ముద్దు పెట్టి అక్కడి నుంచి సెలయేటి వైపు వెళ్తూ ఉంటాడు. అనామిక రమేష్ని చూస్తుంది. తప్పదా అనామిక? తప్పదండి, బీడు భూమిలో పంట పండుతుందని ఆశపడి మన స్థాయికి మించిన అప్పులను చేశాం. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఇంటికొస్తూ డబ్బులివ్వలేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారు. అందుకని ఇలా మనం వేరువేరుగా వెళ్ళి దిక్కులేని చావు చావాలా? నాకింకొక ఆలోచన రాలేదండి, ఇదొక్కటే తోచింది. మనల్ని చంపే అవకాశం వాళ్లకు వీళ్ళకి ఇవ్వడం ఎందుకండి? మనమే చచ్చిపోతే ఏ సమస్య ఉండదు కదా, అంతా సెట్ అవుతుంది కదా. చనిపోవటం మన సమస్యకి పరిష్కారం కాదనిపిస్తుంది అనామిక. మరి మీరనుకుంటున్నట్టు పరిష్కారం ఏమిటో చెప్పండి. నాకు ఏమీ తోచటం లేదు. అయితే అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి, అడవిలోకి వెళ్ళండి. అక్కడ పులి కానీ సింహం కానీ తిరుగుతూ ఉంటాయి, నిన్ను తిని వాటికి ఒక పూట ఆకలి కూడా తీర్చుకుంటాయి. మరి పిల్లలు, నువ్వు? మేము బ్రతికిపోతామని మీరేం భయపడకండి. మీరిలా వెళ్ళగానే పిల్లల్ని ఇంట్లో వేసి తెప్పించిన పెట్రోల్ని పోసి అంటిస్తాను, ఆ తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చెబుతున్న అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. రమేష్ కూడా ఏడుస్తూ ఉంటాడు. మనల్ని రోడ్డు మీదకి ఇచ్చి పంచాయతీ పెట్టడానికి డబ్బులిచ్చిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పొలం అమ్మినా ఇల్లమ్మినా మనం చేసిన అప్పులకి వడ్డీ డబ్బులు కడతాం, అంతే, ఇంకా అస్సలు అలాగే ఉంటుంది అని అనామిక అనగాని రమేష్ మరో మాట మాట్లాడకుండా పిల్లలకు ముద్దు పెట్టి అక్కడి నుంచి అడవి వైపు వెళ్తూ ఉంటాడు. అనామిక ఆలస్యం చేయకుండా పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. సోఫాలో కూర్చోబెడుతుంది. కిచెన్లోకి వెళ్ళి పెట్రోల్ ఉన్న డబ్బాని తీసుకుని బయటకొస్తుంది. ఇంటి చుట్టూ పోస్తూ ఉంటుంది. ఇక మరోపక్క శారద కొండమీదకు వెళ్తూ ఉంటుంది. ప్రసాదు సెలయేటి వైపు నడుస్తూ ఉంటాడు. రమేష్ అడవిలో వెళ్తూ ఉంటాడు. అనామిక అగ్గిపులను గీస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న హరీషు, భవ్యలు ఏడుస్తూ ఉంటారు. అనామిక అగ్గిపులను గీసి పెట్రోల్ మీద వేస్తుంది. ఇంటి చుట్టూ మంట భక్కున మండుతూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా అనామిక లోపలికి వెళ్తుంది. ఏడుస్తున్న పిల్లల్ని పట్టుకుని తను మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రమేష్ అడవిలో భయం భయంగా దిక్కులు చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు. అదే అడవిలో పెద్ద పులి కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక ప్రసాద్ కూడా సెలయేటిలో భయం భయంగా ఈత కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అతని వెనకాలే ఒక ముసలి వస్తూ ఉంటుంది. అది ప్రసాద్ చూస్తాడు. ఇక శారద కొండ మీద చేరుకుంటుంది. అక్కడి నుంచి ఊరివైపు చూస్తుంది. చిన్న చిన్నగా ఉన్న ఇళ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. అనామిక పిల్లల్ని ఏం చేస్తుందో ఏమో, చూస్తూ చూస్తూ ఆ పసి హృదయాలను చంపడానికి తన తల్లి హృదయం ఎలా ఒప్పుకుందో ఏమో అని అనుకుంటూ కొండ మీద నిలబడి కొండ చుట్టూ ఉన్న ఊర్లన్నీ చూస్తుంది. ప్రసాదు సెలయేటిలో ఈత కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అతని వెనకాలే మొసలి వేగంగా వస్తూ ఉంటుంది.
అడవిలోకి వెళ్లిన రమేష్ వెనకాలే పులి పడుతుంది. దాని నుంచి తప్పించుకోవటానికి రమేష్ పరిగెడుతూ ఉంటాడు. ఇక అనామిక పిల్లలతో మంటల్లో చనిపోవటానికి సిద్ధపడుతుంది. ఇక్కడ శారద కొండ మీద నుంచి దూకటానికి సిద్ధంగా ఉంటుంది. రమేష్ పులికి, ప్రసాద్ మొసలికి చిక్కి వాటి ఆకలి తీర్చేలా ఉన్నారు. విధాత పెట్టిన బ్రతుకు పరీక్షలో శారద కుటుంబం ముక్కలై చెరకు దిక్కున చావటానికి సిద్ధంగా ఉంది. ఇక పక్కింట్లో ఉండే సుజాత దాహం వేసి హాల్లోకొచ్చి వాటర్ దాగుతూ ఉంటే బయట పెద్దగా మంటలొస్తున్నట్టు అనిపిస్తుంది. బెడ్రూంలోకి వెళ్ళి భర్త గోవిందం తీసుకుని గబగబా బయటకొచ్చి చూస్తుంది. అనామిక ఇల్లు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. సుజాత ఆవేశంగా అనామిక ఇంటివైపు వస్తుంది. లోపలికి చూస్తుంది. అనామిక ఏడుస్తున్న పిల్లలతో ఎటూ కదలకుండా కూర్చుని ఉంటుంది. సుజాత కంగారు పడుతూ, అనామికకి పిచ్చిగాని పట్టిందా ఏమిటి, ఏడుస్తున్న పిల్లలతో మంటలు అలా కూర్చుంది, అంటే పిల్లలతో సజీవ దహనం అవ్వాలని చూస్తుందా ఏమిటి, అయ్యో శివయ్య, ఇవ్వండి వెళ్ళి మోటార్ వేయండి అని చెప్పగానే గోవింద్ పరుగున తన ఇంటికి వెళ్ళి మోటార్ వేస్తాడు. సుజాత పైపుతో నీళ్లు పడుతుంది. మంటలు కాసేపటికి ఆరిపోతాయి. సుజాత వెంటనే ఇంట్లోకొచ్చి అనామికాని తీసుకుని బయటకొస్తుంది. భవ్యని ఎత్తుకుంటుంది. గోవిందు హరీష్ ఎత్తుకుంటాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లి అరుగు మీద కూర్చోబెడతారు. అనామిక, నువ్విదంతా స్పృహలో ఉండి చేస్తున్నావా? ఎందుకీ మీ అత్త మామ నీ భర్త ఎక్కడా? వాళ్ళు కనిపించడం లేదేంటి? నిన్ను పిల్లల్ని చంపాలని వాళ్ళే ఇదంతా చేశారా? చెప్పు అనామిక, చెప్పు అని అడుగుతుంది. అప్పుడు అనామిక ఏడుస్తూ తమ కుటుంబం యొక్క పరిస్థితి గురించి చెప్తుంది. అప్పుల్లే నీళ్ళు ఒకటి చూపించా అనామిక, అప్పుకి భయపడి మీరంతా చనిపోవాలని చెరొక దిక్కుకు వెళ్లారా, పిచ్చి పనిచేశారు. ఇంతకు మించి మాకు మరొక మార్గం కనిపించలేదు చిన్నత్తయ్యా. సరేలేవే, రేపు అప్పులు వాళ్ళొచ్చినప్పుడు నేను మీ చిన్నమామే మాట్లాడతాం, వాళ్ళకి కొంత సమయం పెడతాంలే అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని కాపాడుకుంటావు, ఎలా కాపాడుకుంటావు అది నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు పిల్లల్ని లోపలికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి గోవింద్ బైక్ వేసుకుని అనామిక రాత్రిపూట వేగంగా కొండమీదకు వెళ్తుంది. శారద కనిపిస్తుంది. తన బైక్ మీద ఎక్కించుకొని వేగంగా సెలయేటి దగ్గరికి పోనిస్తూ ఉంటుంది. అక్కడ ప్రసాదు కనిపిస్తాడు. మావయ్య, ఒడ్డుకు రండి అని పిలవగానే ప్రసాద్ వేగంగా ఒడ్డు మీదకొస్తాడు. బైక్ మీద కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి వేగంగా ఇంటికొస్తుంది అనామిక. వాళ్ళిద్దరినీ ఇంటి దగ్గర దించి అదే బైక్ మీద వేగంగా అడవిలోకి వెళ్తుంది. అక్కడ భర్త రమేషు కింద పడిపోయింటాడు. అతనికి కొద్ది దూరంలో పులి కనిపిస్తుంది. అనామిక వేగంగా రమేష్ దగ్గరకొచ్చి బైక్ మీద కూర్చోబెట్టుకుని అంతే వేగంగా వెళ్తూ ఉంటుంది. వాళ్ల వెనకాలే పులి పరిగెడుతూ ఉంటుంది. అలా కాసేపటికి పులి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అడ్డం పడిపోతుంది. అనామిక రమేష్ని తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. అందరూ సుజాత ఇంట్లో ఉంటారు. జరిగిందేదో జరిగింది శారద, ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి, రేపు అప్పుల వాళ్ళొస్తే నేను ఆయన మాట్లాడతాం అని చెప్పగానే అందరూ హాల్లో పడుకుంటారు. అనామిక మాత్రం పడుకోకుండా ఏం చెయ్యాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికి తెల్లారుతుంది. శారద, ప్రసాదు, రమేషు, అనామిక అందరూ కలిసి కాలిపోయిన తమ ఇంటిని బాగు చేసుకుంటారు. అప్పుల వాళ్ళొస్తే సుజాత గోవిందు మాట్లాడి పంపిస్తారు. అనామిక, ఇలాంటి కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలి, దేవుడిని నమ్ముకోవాలి. రేపు వచ్చేది కార్తీక పున్నమి, ఆ రోజున ఆ శివయ్యని పూజించుకొని ఆయన్ని తలుచుకుంటూ ఉపవాసం ఉండు. చీకటి పడిన తర్వాత లక్ష దీపాలు వెలిగించు, ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది, మీకు మంచి రోజులొస్తాయి. తప్పకుండా చేస్తాను చిన్నత్తయ్య, నా సమస్యలన్నీ తీరి అప్పులు తీరి నా కుటుంబం ఆనందంతో సంతోషంతో ఉంటుందంటే నేను తప్పకుండా మీరు చెప్పిన పని చేస్తాను, శివయ్యని పూజిస్తానత్తయ్య అని చెప్పగానే సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి. అనామిక తలంటు స్నానం చేసుకుని ఇంట్లో శివయ్య ఫోటో పెట్టుకుని భక్తిగా పూజ చేస్తుంది, ఆరాధన చేస్తూ ఉంటుంది, ఉపవాసం చేస్తూ శివనామస్మరణ చేస్తూ సాయంత్రం వరకు అలాగే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తలంటు స్నానం చేసుకుని కొత్త చీర కట్టుకుని శివయ్యకి పూజ చేసి ఇంటి చుట్టూ లక్ష దీపాలు వెలిగిస్తుంది. ఆ లక్ష దీపాల కాంతుల్లో అనామిక ఇల్లు బ్రహ్మాండంగా మెరుస్తూ వెలిగిపోతూ ఉంటుంది. అందరూ సంతోషపడుతూ ఉండగా ఆకాశం నుంచి ఒక తెల్లని వెలుగొచ్చి అనామిక ఇంటి మీద పడుతుంది. ఆ వెలుగుని అందరూ ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉంటారు. క్షణంపాటు ఆ వెలుగు అలా ఉండిపోయి మాయమవుతుంది. అనామిక, నీ లక్ష దీపాల పూజ ఫలించింది, ఆ శివయ్య మిచ్చి నిన్ను ఆశీర్వదించాడు, ఇక నీకన్నీ శుభాలేనమ్మా, నీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి, నీకున్న ప్రతి సమస్య తీరిపోతుంది,
నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఉండొచ్చు. మీ నోటి చలవ అలాగే కానివ్వండి చిన్నత్తయ్య అని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ రాత్రి పడుకుంటారు. మరుసటి రోజున బ్యాంకు నుంచి సుదర్శన్ అనామిక ఇంటికొస్తాడు. అనామిక గారు, పాల వ్యాపారం చేసుకోవడానికి లోన్ పెట్టుకున్నారు కదా, మీకు లోన్ అప్రూవ్ అయింది, ఇదిగోండి చెక్ అని చెప్పి ఆ చెక్ ఇచ్చేసి వెళ్తాడు. అందరూ సంతోషిస్తారు. అనామిక ఆ చెక్ని తీసుకుని ఇంట్లో ఉన్న శివయ్య దగ్గరికొస్తుంది. ఫోటో ముందు దండం పెట్టుకుంటుంది. ఓం నమ శివాయ, నువ్వున్నావని నిరూపించుకున్నావు తండ్రి అని అనామిక సంతోషంగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొచ్చి పాలిచ్చే గేదెల్ని కొనుక్కొని పాల వ్యాపారం చేయటం మొదలు పెడుతుంది. అలా అనామిక ప్రతిరోజు శివయ్యని పూజించుకుంటూ తన పాల వ్యాపారం చేసుకుంటూ అయిన అప్పుల్ని తీరుస్తూ ఉంటుంది. ఆపద అన్న వాళ్ళకి సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.